ఈ అంత్య దినాలలో నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఒక ఫార్ములా సంఘానికి ఇస్తున్నాను, ఒక పద్ధతిని ఇస్తున్నాను. ఏంటో తెలుసా? మీరు ఎక్కడ బోధ విన్నా సరే, ఎలా విన్నా సరే, దయచేసి తొందరపడి నమ్మకండి. మీకు అది సత్యం అనిపించినప్పుడు, దాన్ని మీరు నోట్ డౌన్ చేసుకున్నప్పుడు, మరలా మీకోసం ప్రార్థన చేస్తూ, మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్న సంఘ కాపురులు మీకు ఉంటారు. మీరు ఏ బోధ విన్నా సరే అది మీకు సత్యం అనిపిస్తే, మిమ్మల్ని కాపు కాయడానికి దేవుడు మిమ్మల్ని సంరక్షకుల చేతికి అప్పగించాడు. ఆ సంరక్షకుల దగ్గరికి వెళ్ళి మీరు విన్న బోధను వారితో పంచుకోవాలి మొదట. ఎందుకంటే మీ సమస్యల్లో కానీ మీ సంతోషాల్లో కానీ పాలు పొందేది సంఘ కాపరులే. ప్రైజ్ ద లార్డ్. నేను ఈరోజు వచ్చాను గెస్ట్ స్పీకర్గా వచ్చాను. రేపు మీతో ఉండను నేను, ఇంకో గంట తర్వాత కూడా ఉండను ఏమండి. కానీ మీతో ఎప్పుడు మీ సమస్యల్ని పంచుకునేవాడు మాత్రం మీ సంఘ కాపరి మాత్రమే. బాధ్యత కలిగి మిమ్మల్ని కాపు కాస్తున్నాడు, మీకు కావలసిన ఆహారాన్ని అందిస్తున్నాడు. కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మోకరించి సంఘానికి కావలసిన సందేశాన్ని పరము నుండి, దేవుని సన్నిధి నుండి పొందుకొని మీకు బోధిస్తున్నాడు. కనుక ప్రతి వ్యక్తి ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే, విన్న బోధను, అది సత్యమని ఎప్పుడైతే నువ్వు తలంచుతావో, ఆధారాలతో సహా సేవకుని దగ్గరికి వెళ్ళాలి, మీరు పంచుకోవాలి. అప్పుడు ఆ సేవకుడు చేయవలసిన పని ఏంటో కూడా చెప్తాను, వినండి. యథార్థవంతుడై యథార్థంగా దాన్ని పరిశీలించి అది వాస్తవమైతే, అది సత్యమైతే, నిర్మోహమాటంగా ఇది సత్యమండి, మనం దీన్ని వెంబడించిన ద్వారా దేవుడు సంతోషిస్తాడు అని ప్రకటించగల సౌమ్యుడై ఉండాలి. లేదంటే తాను ఒప్పుకోవలసిన ఆ బోధకు విరుద్ధంగా తానెప్పుడైనా బోధ చేసినా సరే, అవునండి ఇది సత్యం, దీనికి విరుద్ధంగా నేను ఒకసారి పొరపాటుగా బోధ చేశాను, మనమందరం కలిసి దీన్ని సరి చేసుకుందాం అని ఆ సేవకుడు ఒప్పుకొనగలిగిన సౌజన్య హృదయుడు అవ్వాలి. ఇలాంటి మనసు కలిగిన సేవకులు లక్షల కొలది ఈ అంచ దినాలు స్థాయిలో సిద్ధపరచునుగాక. విశ్వాసులు కూడా ఏది గుడ్డిగా నమ్మకుండా, బెరియా సంఘం పౌలు గారు చెబితేనే అతను చెప్పిన వాళ్ళ ఉన్నవో లేవోనని పరిశీలన చేశారు. ఈ తరంలో మేమే పాటివారం, మరి నిశ్చయంగా మీరు పరిశీలన చెయ్యాలి. పరిశీలన చేయక నమ్మినప్పుడు ఖచ్చితంగా సంఘంలోనికి సత్యములాగే వెలుగులాగా అనిపించే బోధలు కూడా వస్తాయి. వాస్తవానికి అవి సత్యము కాదు, వెలుగు కాదు. సేవకుడు ఎన్ని బోధించినా సరే విశ్వాసి నీవు పరిశీలించకపోతే మాత్రం ఖచ్చితంగా మోసపోతావు. ఈ విషయంలో యావత్ క్రైస్తవ ప్రపంచం మేలుకోవాలి. ఎందుకంటే ఈనాడు ప్రేమాభిమానాల ముసుగులో వారు ఏం చెప్పినా సరే పరిశీలించకుండా బాగుంది అని ముగించేస్తున్నాం. బాగుంది బ్రదర్, బాగా చెప్పారు బ్రదర్ అని. ఇటీవలి కాలంలో ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలు ఎక్కువగా ఉన్నాయి, బాగున్నాయి బ్రదర్, బాగా చెప్పారు బ్రదర్. చాలామంది కాల్ చేస్తుంటారు నాకు, మీరు టీవీ సందేశాలు ఇస్తున్నప్పుడు చాలా కొత్తగా ఉన్నాయి, చాలా వింతగా ఉన్నాయి, ఎప్పుడు మేము వినలేదు, చాలా బాగుంది. ఆ మాట వినగానే నాకు బాధ అనిపిస్తుంది. బాగుంది అంటారే కానీ ఈరోజు ఒకటి నేర్చుకున్నామని ఎందుకన్నారు? ఈరోజు ఒకటి గ్రహించానని ఎందుకన్నారు? ఈరోజు ఒకటి మార్చుకోగలిగానని ఎందుకన్నారు? అంటే ఆనాటి ఆది సంఘ వైభవానికి ఈనాటి సంఘానికి అసలు పోలికే లేకుండా పోయింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పరిశీలించండి. నేను చెప్పింది మీకు కొత్తగానే అనిపించవచ్చు, సరి కాదేమో అనిపించవచ్చు, అయితే నేను చెప్పినందుకు మీరు ఆలోచిస్తూ మీరు నమ్మితే ఖచ్చితంగా మీకు అలాగే అనిపిస్తుంది. కానీ వాక్యం చెప్పిన తర్వాత కూడా నమ్మకపోతే, వాక్యం చెప్పిన తర్వాత కూడా నమ్మకపోతే, మనము మన సొంత బుద్ధిపైన స్వబుద్ధిపైన ఆధారపడి బ్రతుకుతున్న వారమని వాక్యమే నిర్ణయతగా నిర్ణయిస్తుంది. దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి.